ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అన్న నందమూరి తారక రామారావు గారి జీవితానికి సంబంధించిన సినిమా, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, ఈ రెండు భాగాలకు సంబంధించిన ఆడియో వేడుకలకు ముహూర్తం రెడీ అయింది. డిసెంబర్ 16వ తేదీన అంగరంగ వైభవంగా ఆడియోను పలువురు ప్రముఖుల సమీక్షంలో పవిత్ర తిరుపతి నగరంలో నిర్వహిస్తారని ఈ సినిమా యూనిట్ వర్గాల సమాచారం. అన్నగారికి తిరుపతికి అవినాభావ సంబంధం ఉంది. ఆయన తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి తొలి ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేసి గెలిచారు. ఆయనకు తిరుపతి వెంకన్న కులదైవం. ఇక బయోపిక్ సినిమా కథానాయకుడు బాలయ్యకు, దర్శకుడు క్రిస్ కి కూడా తిరుపతి ఓ మధురానుభూతి. వీరిద్దరి కాంబోలో వచ్చిన మొదటి చిత్రం. గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో కూడా తిరుపతిలోనే చేయటం, దానికి అతిరథ మహారథులు వచ్చేసి విజయవంతం చేయటం జరిగాయి. ఆ మూవీ కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. ఆ రెండు సెంటిమెంట్లను దృష్టిలో ఉంచుకొని అన్నగారి బయోపిక్ ఆడియోను కూడా తిరుపతిలో ప్లాన్ చేసినట్లుగా అర్థమవుతుంది. ఈ వేడుకలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులతో పాటు సినీ దిగ్గజాలు, అతిరథ మహారథులెందరో హాజరవుతారని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ కథానాయకుణ్ణి జనవరి 9వ తేదీన, మహానాయకుణ్ణి జనవరి 26వ తేదీన విడుదల చేస్తారని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి మంచి బిజినెస్ జరిగినట్లుగా, బాలయ్య కెరీర్ లోనే పెద్ద ఎత్తున మార్కెట్ జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి.